नमस्ते नेनु पूर्णा वेलकम टू तेलुगु होम गार्डनर ई वीडियो वच्चेसी कोब्बरी बोंडल हार्वेस्टिंग वीडियो अंडी फस्ट टाइम मा चेट्टुकी कोब्बरी बोंडल हार्वेस्ट चेस्तुन्नामु मुंदुगा प्रति ओक्करिकी हैप्पी न्यू इयर अंडी ई रोजु 31st डिसेंबर मेमु कोब्बरी बोंडल हार्वेस्ट चेस्तुन्नामु इदे फस्ट टाइम मा चेट्टुकी हार्वेस्ट चेयडमु इक्कड मीकु कनिपिंचेदे मा कोब्बरी चेट्टु इदी फ्रंट साइड लॉन लो पेट्टामंडी इदी नेनु 3 इयर्स बैक 250 रूपीस पेट्टी मोक्क तीसुकोच्चि पेट्टानु करेक्ट गा ओक 3 इयर्स अयिंदि काप स्टार्ट अयिंदि चाला फास्ट गा पेरिगिंदि मोक्क मात्रं अन्नी आर्गानिक लिक्विड फर्टिलाइजर्स इच्चानु कौ मैन्यूर वर्मी कंपोस्ट पादु चुट्टू वेसेदानि मीरु अक्कड चूसारा मोग्ग इदि ग्रीन कलर कनिपिस्तुंदि कदा इदि कोब्बरिदि मोग्ग अंडि अदि विच्चुकुंदंटे दांट्लो ఒక్కొక్కసారి 5 కాయలు రావచ్చు 10 రావచ్చు 15 రావచ్చు 20 రావచ్చు అలా ఉంటుంది ఫస్ట్ నాకు ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యింది బడ్ అనేది ఏప్రిల్ లో స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఈగర్ గా వెయిట్ చేసాము ఏప్రిల్ లో మొగ్గ స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా కాయ ఫామ్ అవడానికి డిసెంబర్ పట్టింది సో ఈ రోజు డిసెంబర్ 31st బాగా గుర్తుండిపోతది హార్వెస్ట్ చేసుకుంటాం యాక్చువల్లీ హార్వెస్ట్ చేయాలి అంటే ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయాల్సి ఉండదేమో बट अद विरिगिपोयिंदि अंदुके कट कोब्बरी चेट्टु एवरैना पेट्टुकोवाली अनुकुने वाळ्ळु 3 इयर्स पडुतुंदि काप रावडानिकि 250 रूपीस नुंचि 500 वरकु पेट्टि मोक्क तेच्चुकोवच्चु अंटे दानि सैजुनि बट्टि कास्ट उंटुंदि नेनु हैदराबाद लो इंट्लो कोब्बरी चेट्टु पेंचुतानु वाटिकि कायलु वस्तायनि असलु एक्स्पेक्ट चेयलेदु एदो सर्रगा पेट्टानु मोक्क अयिते చాలా బాగా పెరిగింది సో ఇప్పుడు ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయండి ఇలా గ్రీన్ కలర్ కనిపించే ప్రతి మొగ్గలో మనకి చిన్న చిన్న మనకి నిమ్మకాయ సైజ్ అంత ఫ్లవర్స్ ఉంటాయి అవే కాయలుగా ఫామ్ అవుతాయి సో అది ఏంటంటే అవి చాలా స్వీట్ గా ఉంటాయే ఏమో చిన్నప్పుడు చిన్న బడ్స్ అనేవి పిచ్చుకలు ప్లస్ ఉడతలు తినేస్తున్నాయి అందుకనే ఒక్కొక్క గెలలో కాయలు ఎక్కువ నిలవట్లేదు 10 కాయలు 5 6 7 అట్లా ఉన్నాయి ఒక్కొక్కసారి 20 కూడా ఉంటాయండి అది డిపెండ్స్ ఈ విధంగా కొబ్బరి చెట్టు ఫ్రంట్ సైడ్ లాన్ లో పెట్టామండి పెద్ద పాదు కూడా లేదు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉంటాను అంతే ఒక చిన్న పిండి నుంచి ఫ్రూట్ గా మారడానికి 8 నెలలు పట్టిందండి ఏప్రిల్ లో వచ్చింది మొగ్గ ఫస్ట్ అంటే మా చెల్లి వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు అప్పుడు ఈగర్ గా చూసాము మొగ్గ వచ్చింది అని ఇప్పుడు ఈ రోజు డిసెంబర్ 31st ఇప్పటికి కాయ రెడీ అయ్యింది చూడాలి ఎన్ని నీళ్లు ఉంటాయో ఎలా ఉంటాయో ఏమీ రాలిపోకుండా అలాగే వచ్చాయనుకోండి ఎక్కువ కాయలు వస్తాయి కానీ ఉడతలు ఎప్పుడు కూర్చొని అక్కడ ఫ్లవర్స్ ని అయితే తింటూ ఉంటాయి నేను సంక్రాంతికి హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ అది గెల విరిగిపోయింది కదా కింద పడిపోతుందేమో అని చెప్పేసి కట్ చేస్తున్నాను చూసారు కదా మా ఇంట్లో పెంచుకున్న ఆర్గానిక్ ఫ్రూట్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫాలో చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్